వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి ఏదైనా ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. అయితే కొందరు వినోదం కోసం ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రాంతాలను దర్శించుకోవాలనుకుంటే, మరికొందరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని కోరుకుంటారు. వేసవిలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో తెలుగువారి కోసం గోవిందం అనే టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. ఈ టూర్లో తిరుమల తిరుపతి యాత్రను 3 రోజులు పర్యటించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో 2 రాత్రులు 3 పగళ్లు సాగనుంది. ఈ టూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఆలయం, గోవిందరాజస్వామిని దర్శించుకోవచ్చు. అంతేకాదు, ఈ టూర్లో భాగంగా స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్స్ను అందిస్తోంది. ఈ గోవిందం టూర్ హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మొదలై నల్గొండ మీదుగా తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది. యాత్రలో మొదటిరోజు లింగంపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్ సాయంత్రం 5:25 మొదలవుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, నల్గొండ మీదుగా తిరుపతి క్షేత్రానికి ట్రైన్ ప్రయాణం సాగుతుంది. రాత్రి ప్రయాణం చేసి 2 రోజు ఉదయం 5:55 తిరుపతి చేరుకుంటారు. ఇక్కడ్నుంచి ఐఆర్సీటీసీ బస్సులో 3-స్టార్ హోటల్కు చేరుకుని అనంతరం టిఫిన్ చేసి శ్రీవారి దర్శనం కోసం బయలుదేరాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనం చేసుకుని తిరిగి తిరుపతికి చేరుకుంటారు. మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ్నుంచి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని అక్కడ గోవిందరాజస్వామిని దర్శించుకుని హోటల్కు చేరుకుంటారు. 2 రోజు సాయంత్రం తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకుని సాయంత్రం 6:25 తిరిగి హైదరాబాద్కు బయలుదేరాల్సి ఉంటుంది. 3 రోజు ఉదయం రాత్రి అంతా ప్రయాణించి 3 రోజు ఉదయం 6:55 లింగంపల్లికి చేరుకుంటారు. దీంతో గోవిందం టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి 3,800, 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం. శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ని తీసుకుని వెళ్లాల్సి ఉంది.